నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ రూలర్ బాక్సాఫీస్ దగ్గర చాప చుట్టేసింది. ఎంతలా అంటే బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తప్పితే మిగిలిన వీకెండ్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన సినిమా తిరిగి వర్కింగ్ డేస్లో వచ్చిన క్రిస్మస్ హాలిడేస్ని అయినా వాడుకుంటుంది అనుకుంటే చిల్లర కలెక్షన్స్ని సాధించి బాలయ్యకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చే డిజాస్టర్గా నిలిచిపోయింది సినిమా. బాక్సాఫీస్ దగ్గర ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో నైట్ షోలో చూసిన కొద్ది గ్రోత్తో ఐదో రోజు కన్నా కొంచెం బెటర్ కలెక్షన్స్ని మొత్తం మీద సాధిస్తూ 39 లక్షల రేంజ్లో షేర్ని అందుకుంది. కానీ టార్గెట్ పెద్ద తేవడం సినిమా ఫేట్ డిసైడ్ అయింది. సినిమా ఆరో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో సాధించిన కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 14,30,000, సీడెడ్లో 12 లక్షలు, యునైటెడ్ స్టేట్స్లో 130,000, ఈస్ట్ గోదావరి 280,000, వెస్ట్ గోదావరి 2 లక్షలు, గుంటూరులో 2 లక్షలు, కృష్ణా 380,000, నెల్లూరు 1 లక్ష, ఏపీ తెలంగాణ మొత్తం 39 లక్షలు. ఇక ఇది ఆరో రోజు హాలిడే అయిన సినిమా కలెక్షన్స్ పరిస్థితి. ఇక సినిమా 6 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని గమనిస్తే నైజాంలో 1,65,00,000, సీడెడ్లో 1,93,00,000, యునైటెడ్ స్టేట్స్లో 54 లక్షలు, ఈస్ట్ గోదావరి 46 లక్షలు, వెస్ట్ గోదావరి 40 లక్షలు, గుంటూరు 1,48,00,000, కృష్ణా 40 లక్షలు, నెల్లూరు 34 లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తం 7,20,00,000. ఇక మిగతా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 1,09,00,000, ఓవర్సీస్లో 55 లక్షలు, టోటల్గా 8,84,00,000. ఇక గ్రాస్ పరంగా చూస్తే 15,55,00,000 గ్రాస్ని ఆరో రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ని సాధించింది. మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర 24,50,00,000 టార్గెట్కి 6 రోజుల్లో వెనక్కి తెచ్చింది ఇది. ఇక మిగిలిన రన్లో సినిమా మరో 15,66,00,000 షేర్ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. అది దాదాపు అసాధ్యమే అవ్వడంతో బాలయ్య ఖాతాలో 2019 ఇయర్లో హ్యాట్రిక్ డిజాస్టర్ మూవీస్తో నేటితో కన్ఫర్మ్ అయినట్లే అని చెప్పాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.